కార్ను నడిపేది సారే సర్కార్ను నడిపేది సారే ఈ రాష్ట్రాన్ని నడిపేది కేసీఆరే అని మళ్ళొక్కసారి ఢంక బజాయించి సోగలమ్మ గద్వాల జిల్లా బిడ్డలమందరం కూడా ఎందుకనంటే ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలసినట్టు ఆకులు రాలిన చోటే కొత్త చిగురు మొలసినట్టు మబ్బులు దలిగి ఆకాశాన చీకటి దలిగి చినుకులు రాలినట్టు చీకటి గమ్మిన బతుకులు డైరెక్ట్ గా సూర్యుడే గుడిసెలోకి పొడుసుకొచ్చినట్టు అన్నదాతల వెన్నుకు ఏనుగుల బలమిచ్చినట్టు రైతు బంధు పథకం ద్వారా రైతులకు గుండె ధైర్యాన్ని ఇచ్చిన పెద్ద రైతు రణ రైతు నాయకుడు ఈ దేశంలో పంచలు కట్టుకొని రుమాలలు కట్టుకొని గోసి పెట్టుకొని గొంగళేసుకొని రకరకాల యేషాలేసి మోసం చేసిపోయిన ముఖ్యమంత్రులను చూసినాం గాని ఇచ్చిన మాట మీద నిలబడ్డ ఏకైక నాయకుడు కేసీఆర్ గారేనని మళ్ళొక్కసారి మన అందరం కూడా గుండె మీద చేయేసుకొని అందరం ఒక్కసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలని తెలియజేద్దాం. ఎందుకు అనంటే పునాస్ వచ్చిందంటే దయచేసి కుర్చీలలో కూర్చోవాల్సిందిగా అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. కుర్చీలలో కూర్చున్న వాళ్ళు కుర్చీలలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిలబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టే ప్రయత్నం చేయాలి. పునాస్ వచ్చిందనంటే యాసంగ్ వచ్చిందనంటే రైతులు మార్కెట్ యార్డుకు పోయి సీట్ల దగ్గర అప్పులు తీసుకొని మిత్తిలు కట్టలేక వచ్చిన పంట పెట్టుబడి దిగుబడి రాలక వచ్చిన రేటు సరిపోక మిత్తిలు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న ఆ రైతుల్ని చూసిన చావుల్ని చూసిన కేసీఆర్ నా రైతుకు ఎలాంటి అప్పులు చేసే అక్కర ఉండకూడదని పునాస యాసంగి పంట పెట్టుబడికి అందరికీ రైతుల సంక్షేమమే తన ప్రథమ లక్ష్యమని భావించిన రైతు నేత రైతు బంధు పథకం పెట్టి ఒక్కొక్క ఎకరాకు పాసుబుక్కులున్న ప్రతి ఒక్కరికి ఎకరాకు 10,000 రూపాయలు అకౌంట్లలో జమ చేస్తున్న మాట నిజమైతే అందరం కూడా చప్పట్లు కొట్టి మన రైతు నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలని తెలియజేద్దాం.